తెలుగు సినిమా అభిమానులకు సినిమాలకు సంబంధించి జెన్యూన్ కలెక్షన్స్ తెలుసుకోవడం పట్ల ఎంతో ఆసక్తి. వారి ఆసక్తికి అనుగుణంగా కొన్ని బాక్స్ ఆఫీస్ ట్రాకింగ్ వెబ్సైట్స్ ఉన్నాయి. అవేమిటో కొద్దిగా పేర్లు మార్చి లేదా పేర్లు కుదించి చెబుతున్నాం. 1 ఆంధ్ర బాక్స్, 2 T36, 3 TV పేషెంట్ లైవ్. అయితే అత్యంత బాధాకరమైన మరియు దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఈ 3 వెబ్సైట్స్ కూడా కులగజ్జితో బాధపడుతూ ఉంటాయి. ఆ కులగజ్జితోటే ఈ వెబ్సైట్స్ అన్నీ కూడా మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలకు సంబంధించి తక్కువ కలెక్షన్స్ వేసి చూపుతారు, లేదా ఒక్కొక్కసారి జెన్యున్ కలెక్షన్సే వేస్తూ ఉంటారు. అదేవిధంగా చిన్న బడ్జెట్ చిత్రాలకు కూడా వారు జెన్యున్ కలెక్షన్స్ వేస్తారు. అయితే వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే వారి కులపు హీరోలకు సంబంధించిన సినిమాలకు మాత్రం ఫేక్ కలెక్షన్స్ వేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా నందమూరి హీరోలంటే వారికి బాగా మోజు అని చెప్పుకుంటూ ఉంటారు. ఇక విషయానికి వస్తే, యంగ్ టైగర్ NTR నటించిన దేవర చిత్రం ఈ నెల 27 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుందనే విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించి జెన్యూన్ కలెక్షన్సే బాక్సాఫీస్ ట్రాకింగ్ వెబ్సైట్స్ ఇవ్వాలని మూవీ లవర్స్ మాత్రమే కాదు కొంతమంది జెన్యూన్ NTR ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. కానీ ప్రస్తుతం వెబ్సైట్ సర్కిల్స్లో రకరకాల గాసిప్స్ వినబడుతున్నాయి. అవేమిటంటే కనీ విని ఎరుగని ఫేక్ షేర్స్ను ఆంధ్ర బాక్స్, T36 మరియు TB పేషెంట్ లైవ్ వెయ్యబోతున్నారట. ఎందుకంటే వారికి ఎక్కడి నుండో ఆదేశాలు వచ్చాయట. అంతేకాదు జెన్యూన్ కలెక్షన్స్ కనుక వేస్తే వారి పట్ల చర్యలు కూడా తీసుకుంటారని తెలుస్తోంది. అయితే ఈ వినబడుతున్న అంశాలన్నీ కూడా గాసిప్సే కాబట్టి ప్రస్తుతానికైతే నమ్మాల్సిన అవసరం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, ఈ పైన పేర్కొన్న BO ట్రాకింగ్ వెబ్సైట్స్ ఏమాత్రం దేవర సినిమాకి సంబంధించి ఫేక్ కలెక్షన్స్ వేశారని తెలిసిన జెన్యూన్ సినీ ఫ్యాన్స్ మాత్రమే కాదు జెన్యూన్ NTR ఫ్యాన్స్ కూడా ఈ వెబ్సైట్స్ పట్ల తీవ్రమైన ఆగ్రహావేశాలు వెళ్లగ్రక్కుతారు.